గోదావరి పుష్కరాల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఘోర వైఫల్యం మూలంగా దాదాపు 30 మంది దుర్మరణం పాలవటం జరిగింది. ఇప్పటికీ కూడా దీనికి బాధ్యత వహించి అందరూ డిమాండ్ చేసిన విధంగా ముఖ్యమంత్రి గారు రాజీనామా చేసే ఆలోచన ఏమి చేస్తున్నట్టయితే కనబడతలేదు. ఈరోజు చెప్తా ఉన్నారు, కొవ్వూరు ప్రాంతంలో పర్యటిస్తూ ఈ గోదావరి పుష్కరాల పనులు ఏ విధంగా జరుగుతున్నాయో, లేకపోతే ఏ విధంగా ఏ తీరుగా నడుస్తున్నాయో తిరుగుతూ భక్తులందరూ క్రమశిక్షణతో ఉండాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు భక్తులకి పిలిపిస్తూ ఉన్నారు. నిజంగా క్రమశిక్షణ స్పృహ అనేది ముఖ్యమంత్రి గారికి కనుక ఉన్నట్లయితే మొన్న 14వ తారీఖున ఈ దుర్ఘటన జరిగేది కాదనేది మా అభిప్రాయం. అది వాస్తవం కూడా, ఎందుకంటే ప్రభుత్వమే వివిఐపీలకి ఒక ప్రత్యేకమైన ఘాట్ని ఏర్పాటు చేసి వివిఐపీ ఘాట్ అని చెప్పేసి అక్కడికి వెళ్ళకోకుండా ముఖ్యమంత్రి గారు ఇంకా ఇతర వీఐపీలతో కలిసి గంటన్నర సరస్వతి ఘాట్లో స్నానం చేయటం మూలంగానే ఇది జరిగిందనేది యథార్థం. ఇప్పటికి కూడా సీఎం గారు మీడియాను ఎంతగా మేనేజ్ చేస్తున్నారంటే కంట తడబెట్టారు, క్షమాపణ చెప్పారు, పశ్చాత్తాపడుతున్నారని చెప్పేసి పత్రికల వార్తలు అయితే వస్తున్నాయి, కానీ ఆయన ఎక్కడా కూడా క్షమాపణ చెప్పినట్లు, ఆయన అసలు ఎక్కడ కూడా కంట తడబెట్టినట్టు ఎక్కడ కనపడలా. మాకు కావాల్సింది ఆయన కంట తడి కాదు. దీనికి బాధ్యులైన చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఆయన రాజీనామా చేసి దీని మీద సరైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేమందరం కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. కలెక్టర్ గారు రిపోర్ట్ కూడా ఇచ్చారు. ఏమని, ముఖ్యమంత్రి గారు వివిఐపీలతో విఐపీలతో కలిసి 6:26 పుష్కర స్నానానికి వచ్చారు. అంతకుముందు ఆ సమయానికి రాష్ట్రం నలుమూలల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారంతా, ప్రజలు తరలివచ్చి వచ్చిన వారంతా ఎప్పుడెప్పుడా పవిత్ర స్నానం చేద్దామని చెప్పేసి ఆత్రంగా ఎదురుచూశారు. సమయం గడుస్తున్న కొద్దీ క్రౌడ్ ఎక్కువైపోయింది. ఆఖరికి 8:30 ఇక దాన్ని పరాకాష్ఠకు చేరి దాన్ని అదుపు చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో భక్తుల రద్దీని అదుపు చేయడంలో పోలీసు యంత్రాంగం విఫలమైంది. ఈ విధంగా రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా దీన్ని ఏదో అన్యాచురల్ డెత్గానో లేకపోతే ఊహించిన పరిణామాల మూలంగానో చనిపోయిన విధంగా చిత్రీకరించడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. సాక్షాత్ డీజీపీ గారు కూడా ఒక ఉన్నత పోలీస్ అధికారి, అక్కడ పరిస్థితులన్నీ కూడా కళ్ళకు కట్టినట్టు ఎందుకు అది జరిగిందనేది స్పష్టంగా అర్థమవుతున్నా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కేసులు ఫైల్ చేస్తంలో కూడా చాలా వివక్ష చూపిస్తున్నారు. ముఖ్యమంత్రి గారిని కాపాడటానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వాన్ని తప్పించేసి ఎవరొకళ్ళ మీద అదేదో గాలికి మరణం జరిగినట్టు చూపిస్తానికి ప్రయత్నం చేస్తున్నారు. 174 సెక్షన్ కింద కేసు ఫైల్ చేసి అనుమానాస్పద పరిస్థితుల్లో ఈ మరణాలు జరిగినాయని చెప్పేసి ఏం అనుమానం ఉందండి? అక్కడ కలెక్టర్ గారే స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అక్కడ అనుమాన పరిస్థితులు ఏమున్నాయి? కలెక్టర్ గారు కనుక ఏదైనా రిపోర్ట్ మా దగ్గర ఉంది, ఈ రిపోర్ట్లో అనుమానంగా ఉంది అని చెప్పేసి ఏ ఒక్క కండిషన్ కూడా చూపించాల కలెక్టర్ గారు. ఆయన చాలా స్పష్టమైన పరిస్థితుల్ని వివరించారు. దాంట్లో ముఖ్యమంత్రి గారి పేరు చెప్పి ముఖ్యమంత్రి గారు ఆయనతో పాటు వివిఐపీలు సరస్వతి ఘాట్లో 6:26 వచ్చి అక్కడ స్నానం గంటసేపు గంటన్నర సేపు చేయటం మూలంగా ఆ సమయంలో పవిత్ర ముహూర్తానికి స్నానం చేయాలని ఆతృత ఉన్న పిలిగ్రిమ్స్ అందరూ కూడా పెరిగి జరిగిందని చెప్పి స్పష్టంగా చెప్పారు. 174 కింద ఏ విధంగా ఫైల్ చేస్తారు? అనుమానాస్పద పరిస్థితులు అని చెప్పేసి ఏ విధంగా అంటారు దీన్ని? పోనీ కరెక్ట్గా రిపోర్ట్లను రాయాల్సింది. దీనికి అనుమానాస్పద పరిస్థితులు అనేది జరిగింది కానీ ఎవరు బాధ్యులు కాదని చెప్పేసి 374 దాని కింద చేయాల్సింది. కేవలం 174 సెక్షన్ కింద చేసి నెగ్లిజెన్స్
డెత్ డ్యూ టు నెగ్లిజెన్స్ అని చెప్పేసి ఫైల్ చేయాల్సింది. అనుమానాస్పద పరిస్థితులు అని చెప్పేసి చేస్తాం, చాలా దారుణం. ఇది కేవలం ముఖ్యమంత్రి గారి మైండ్ సెట్ మూలంగా ఎంతసేపు ప్రచార కాంక్షతో అదంతా కూడా చాలామంది చెప్తున్నారు. చాలా షార్ట్ ఫిలిమ్స్ చేసే టీవీలు అందరూ కూడా అక్కడ కెమెరాలు పెట్టుకుని షూట్ చేస్తున్నారని చెప్పేసి, దానికి ముందే చంద్రబాబు నాయుడు గారు కూడా డైరెక్షన్ ఇచ్చారని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. కేవలం ఆ షార్ట్ ఫిలిం కోసం, ఆ జనం కనబడే విధంగా ఆయన స్నానం ఆచరిస్తున్నట్టు చూపించడం కోసమే ఆ సరస్వతి ఘాట్లో స్నానం చేశారని చెప్పేసి చెప్పుకుంటా ఉన్నారు. సో ఈ విధంగా ముఖ్యమంత్రి గారు స్వయంగా దీనికోసం ఆయన చేష్టల మూలంగా ఇది జరిగినప్పుడు ఆయన ఏం చర్యలు తీసుకుంటారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇది పూర్తిగా ప్రభుత్వం చేసిన హత్యలే అని చెప్పేసి కూడా మేము దీన్ని భావిస్తా ఉన్నాం. దీని వెంటనే న్యాయ విచారణ పేరుతో ఎవరన్నా బలిపశువులు చేసే విధంగా కాకుండా దీని మీద చిత్తశుద్ధి ఉంటే, చంద్రబాబు నాయుడు గారికి ఏదైనా మనస్సాక్షి ఉంటే వెంటనే ఈయన రాజీనామా చేసి ఇంకా అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు ఆయన మొట్టమొదటి నుంచి కూడా ఈ పరిపాలనని తన మైండ్ సెట్ ప్రకారమే పరిపాలన చేస్తున్నాడు తప్పితే ఎక్కడ ప్రజల కోసం పరిపాలన చేస్తున్నట్టు ఎక్కడ కనబడతలేదు. ఎందుకంటే ఆయన కమిటీలు చూశాం, ఇంత పెద్ద ఎత్తున గోదావరి పుష్కరాలు నిర్వహించాలని తలపెట్టిన ప్రభుత్వం ఈ కార్యక్రమానికి ముఖ్య విధులు రెవెన్యూ, అదేవిధంగా పోలీస్ శాఖ, ఎండోమెంట్స్ వాళ్ళు చేస్తారు. దీంట్లో ఈ ముగ్గురు మంత్రులకి స్థానం కల్పించుకోకుండా తన ఇష్టమైన వాళ్ళకి నారాయణ గారు లేదా పరకాల ప్రభాకరు, ఎవరైతే జూనియర్ మోస్ట్ ఉంటారో తను చెప్పిన విధంగా ఎవరైతే తందాన అంటారో అటువంటి వాళ్ళని పెట్టుకునే ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ సీనియర్లకు ఎవరికి కూడా దీంట్లో అవకాశం కల్పించుకోకుండా తన మైండ్ సెట్ ప్రకారం వెళ్తా ఉన్నారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఆఖరికి ఏ స్థాయికి ఈ ప్రభుత్వం పనిచేస్తుందంటే, ఎవరైనా సరే మంత్రుల్ని ప్రశ్నించినా ఎమ్మెల్యేని ప్రశ్నించినా వాళ్ళు ఒకటే సమాధానం, ముఖ్యమంత్రి గారే చూసుకుంటున్నారు, ముఖ్యమంత్రి గారే 98% పనులన్నీ ముగించేశారు అని చెబుతున్నప్పుడు సాక్షాత్ మీ పార్టీ మంత్రులు, మీ పార్టీ ఎమ్మెల్యేలే మీరే చేస్తారని చెప్పి చెప్పినప్పుడు మీరు బాధ్యత నుంచి ఎట్లా తప్పించుకుంటారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అంతేకాదు ఇక్కడంతా కూడా మొట్టమొదటి నుంచి పుష్కరాల కార్యక్రమాన్ని ఈరోజు పుష్కర ఘాట్లో స్నానం చేసే ముందు చాలా 3 నెలల నుంచి 4 నెలల నుంచి ముఖ్యమంత్రి గారు దీని మీద దృష్టి పెట్టి అంతా రివ్యూ చేస్తున్నారు, ప్రతి కార్యక్రమాన్ని కూడా మైన్యూట్గా డిస్కస్ చేస్తున్నారని చెప్పిన ప్రభుత్వం, నేను ముఖ్యమంత్రి గారిని ఒకటి అడుగుతున్నా, అయ్యా మీరు వివిఐపి ఘాట్ నుంచి పక్కకి జరిగి సరస్వతి ఘాట్లో స్నానం చేయాలని నిర్ణయించారు, మరి మీ కమిటీలు కానీ మీరు కానీ ఒక వివిఐపి ఇంకా అనేక మంది విఐపీలతో కలిసి స్నానం చేసేటప్పుడు అక్కడ ఎదురయ్యే పరిస్థితుల గురించి మీరు ముందు చర్చించారా? ఏ విధమైన పరిస్థితులు తలెత్తుతాయి? వివిఐపీలు వెళ్ళినప్పుడు ఆఖరికి ట్రాఫిక్ కూడా మనం ఆపేస్తాం, తప్పకుండా ఈ పుష్కర భక్తులందరూ కూడా ఆపుతారని చెప్పేసి అందరికీ అర్థమయ్యే విషయమే. మీరు 1.5 గంటలు 2 గంటలు మీకు ఎంత సమయం పట్టింది? వివిఐపీలు అక్కడ స్నానం చేయడానికి ఎంత సమయం పట్టింది? ఆ సమయంలో ఎంతమంది భక్తులు దాన్ని ఏది మన ముహూర్తాన్ని దృష్టిలో పెట్టుకుని అక్కడికి వస్తారని చెప్పేసి అసలు కనీసం మీరు ఏమైనా ఆలోచన చేశారా? ఆలోచన చేస్తే ఆ పిలిగ్రిమ్స్కి తగ్గ సంఖ్యలో మీరు సెక్యూరిటీ ఏర్పాటు చేశారా? లేదే. మీరు టీవీ చూస్తే పోలీసులు ఎక్కడన్నా కనపడుతున్నారండి, జనాలు తప్పితే పోలీసులు ఎక్కడ కనపడలా. ఆఖరికి దుర్ఘటన జరిగిన తర్వాత కనీసం వెంటనే పరిగెత్తుకొచ్చి ఒక 5-2-3 నిమిషాల్లో డాక్టర్స్ కానీ నర్సులు కానీ పడిపోయిన వాళ్ళని పరీక్షించే పరిస్థితి కూడా లేదంటే ఏ విధంగా ఈ పుష్కర కార్యక్రమాలు, గోదావరి పుష్కరాలు నిర్వహిస్తుంది ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈ ముఖ్యమంత్రి గారు ఇన్ని నెలలు కూడా ఆయన ఏదైనా పర్యవేక్షణ చేస్తే లేకపోతే సమీక్షలు చేస్తే అది కేవలం 1650 కోట్ల రూపాయల కాంట్రాక్టర్ గురించే తప్పితే అక్కడికి వచ్చే లక్షలాది మంది భక్తుల గురించి కానీ, గోదావరి పుష్కరాల పవిత్రత గురించి కానీ, లేకపోతే ప్రజలకు ఎటువంటి సౌకర్యాలు కలగాలి, ఏ విధంగా రక్షణ కల్పించాలి అని మాత్రం కాదని చెప్పేసి ఈ జరిగిన దుర్ఘటన మూలంగా తేటతలం అయిపోతుందని చెప్పేసి మేము మనవి చేస్తా ఉన్నాం. మరి వెంటనే మరి ముఖ్యమంత్రి గారు రాజీనామా చేసి దీనికి బాధ్యులైన ఎవరెవరైతే చైర్మన్లుగా అని చెప్పేసి మంత్రులు చేశారో వాళ్ళందరినీ కూడా రాజీనామా చేపించి ఇంకా అవసరమైతే తప్పకుండా డీజీపీ గారు, ఎందుకంటే ఏదైనా సరే మన మర్డర్ జరిగితే, ఏదైనా క్రైమ్ జరిగితే
ఆ క్రైమ్ చేసిన వ్యక్తికి ఎగ్నెస్ట్గా స్టేట్ ఏముంటుంది. అంతేగాని చనిపోయిన వ్యక్తి వర్సెస్ లేకపోతే చనిపోయిన వ్యక్తి కుటుంబం వర్సెస్ చంపినవాడి మీద ఉండదు. చంపినవాడు ఎగ్నెస్ట్ స్టేట్. ఒక క్రైమ్ స్టేట్లో జరిగితే ది కేస్ విల్ బి రన్ ఎగ్నెస్ట్ ది స్టేట్ ఓన్లీ, స్టేట్ అండ్ రాదు. అట్లాగే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పిదాల మూలంగా, నెగ్లిజెన్స్ మూలంగా ఈ మరణాలు జరిగినాయి కాబట్టి మరి ఈ కేసుని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా డీజీపీ గారు ఫైల్ చేస్తారా లేదా, ఇప్పుడు దాకా అసలు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారా లేదా, ఫైల్ చేస్తే ఏ విధంగా చేశారు, మాకు వచ్చిన వార్తలను బట్టి అనుమానాస్పద పరిస్థితుల్లో అన్నారు. కలెక్టర్ గారు ఇంత స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా పోలీస్ డిపార్ట్మెంట్ దీన్ని అనుమానాస్పద పరిస్థితులుగా ఏ విధంగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తుంది, ఇదంతా కూడా పక్కదోవ పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలి, ముఖ్యమంత్రి గారు రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఇదంతా కూడా కంటదారి. తెలుగుదేశం చాలా ప్రయత్నాలు చేస్తుంది సోషల్ మీడియా ద్వారా, లేకపోతే ఇంకా పత్రికల ద్వారా ముఖ్యమంత్రి గారు కంటదడి పెట్టారు, అదేవిధంగా ఏదో పశ్చాత్తాపడుతున్నారు, క్షమాపణ చెప్పారని చెప్పేసి, ఇవన్నీ ఎక్కడ చెప్పినట్లేదు సార్. చెప్పాలనుకుని మేము డిమాండ్ చేయం, కానీ ఎందుకంటే అక్కడ 27 ప్రాణాలను పోగొట్టుకున్నాం. ఆయన మనస్తత్వం ఏంటంటే ఎవరు చనిపోయినా కూడా చలించే మనస్తత్వం కాదు. ఆయన రైతులందరూ కూడా మన బషీర్బాగ్ దగ్గర ధర్నా చేసినప్పుడు అంతమంది రైతులు చనిపోయినా కూడా ఆయన ఇప్పుడు కూడా చలించలా. ఈరోజు కూడా తన రుణమాఫీ మూలంగా, తను అమలు చేస్తున్న విధానం మూలంగా ఎంతోమంది రైతులు చనిపోతున్నా కూడా మేము బ్రహ్మాండంగా చేస్తున్నామని చెప్పేసి చెప్పుకోవడానికి ప్రయత్నం చేశారు. కానీ ఆయన చేస్తున్న రుణమాఫీ విధానం మూలంగా రైతులు చనిపోతున్నారని ఎక్కడ కూడా పశ్చాత్తాపం పడే పరిస్థితులు లేవు. ఇంతకుముందు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ప్రభుత్వం ఇచ్చే ఎక్స్గ్రేషియా కోసం ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పేసే పరిస్థితి కూడా ఈ ముఖ్యమంత్రి గారి దగ్గర ప్రభుత్వంలో ఉన్న విషయం మనకు తెలుసు. ఈ చంద్రబాబు నాయుడు గారి మైండ్ సెట్ కేవలం ప్రచార కాంక్ష తప్పితే ప్రజల క్షేమం కాదని చెప్పేసి చాలా స్పష్టమైంది. మేమే కాదు, అన్ని రాజకీయ పక్షాలతో పాటు ఆఖరికి వారి మిత్రపక్షమైన బీజేపీ కూడా ఇది ప్రభుత్వ వైఫల్యమే, ఇది చంద్రబాబు నాయుడు గారి వైఫల్యమే అని చెప్పేసి స్పష్టంగా చెప్తున్న పరిస్థితుల్లో తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ప్రతిపక్ష శవరాజకీయాలు మేమేం చేస్తున్నామండి, జరిగిన వాస్తవాలు చెప్తున్నాం. మేము చెప్పిందే కలెక్టర్ గారు కూడా రిపోర్ట్ ఇచ్చారు. ఒకవేళ కలెక్టర్ గారి రిపోర్టు మేము చెప్పే వర్షను పూర్తిగా వ్యతిరేకంగా ఉంటే ఎస్ ఇదంతా రాజకీయాలు చేస్తున్నారు, లేనిపోని సృష్టిస్తున్నారు అని చెప్పారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న చెప్పారో మొట్టమొదటగా ముఖ్యమంత్రి గారు అక్కడ వివిఐపి ఘాట్ను వదిలేసి ఇక్కడ ఎందుకు స్నానం చేశారో, దాని మూలంగానే చనిపోయారని ఏదైతే చెప్పారో సాక్షాత్ కలెక్టర్ గారే, ప్రభుత్వ ఉన్నతాధికారే రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మేము రాజకీయాలు చేస్తామని అంటారేంటి? అంటే తెలుగుదేశం ప్రభుత్వం దగ్గర ఇన్ని మరణాలకి పెద్ద విషయం అనేది ఏదైనా స్కేల్ ఉంటే చెప్పమని చెప్పండి. ఇంతమంది చనిపోయినప్పుడే మేము పెద్ద విషయంగా పరిగణిస్తాం. మేము ఒక్క ప్రాణం పోయినా కూడా ప్రభుత్వ నిర్లక్ష్యం మూలంగా కానీ, ప్రభుత్వ వైఫల్యం మూలంగా కానీ ఒక్క ప్రాణం పోయినా అది దుర్ఘటనగానే మేము భావిస్తాం. కాబట్టి ఇది మాకు మాత్రం చాలా పెద్ద విషయం. 27 మంది ప్రాణాలు కోల్పోవటం అంటే, ప్రభుత్వ యంత్రాంగం అంతా ఉండి కోల్పోవటం అంటే, అది కూడా ప్రభుత్వ వైఫల్యం ప్రభుత్వ నిర్లక్ష్యం మూలంగా కోల్పోవటం అంటే అది మాకు పెద్ద దుర్ఘటనే. అది తప్పకుండా మేము డిమాండ్ చేస్తాం, వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మనం చేస్తాం. అప్పుడు కేసు నాకైతే గుర్తులేదు, కానీ అప్పుడు జరిగిన సంఘటన ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకుంటే అప్పుడు 7 ఎప్పుడో ముహూర్తం స్టార్ట్ కావాలి, కానీ ఆ రోజు 3 భక్తులందరూ కూడా వెళ్ళిపోయి ఒక చిన్న ప్యాసేజ్ ఏదో కట్టారు స్నానాలకి వెళ్తానికి. దాని మీద ఒక వెహికల్ వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా రైలింగ్ మీద పడి ఆ రైలింగ్ పడిపోయి నదిలో పడిపోయారు. అసలు అప్పుడు పుష్కరంలో స్టార్ట్ కాకముందే కొంత జరిగింది, అది కూడా దుర్ఘటనే. కానీ ముఖ్యమంత్రి గారు అక్కడే కూర్చుని ముఖ్యమంత్రి గారు వెళ్ళి స్నానం చేయడం మూలంగానో లేకపోతే ముఖ్యమంత్రి గారి కోసం క్రౌడ్ని ఆపేస్తం మూలంగానో జరిగిన దుర్ఘటన కాదు అది. ఇక్కడ పరిస్థితి సరే, ఆ ప్రతి పరిస్థితిని మీరు బేరేజ్ వేయండి, దాంట్లో తప్పులేదు. కానీ ఇక్కడ స్పష్టంగా కలెక్టర్ గారి రిపోర్టే చెప్తుంది. ఏమని చెప్తుంది కరెక్ట్ గా రిపోర్టు? ముఖ్యమంత్రి గారు వారితో పాటు ఇంకా ఇతర విఐపీలు కలిసి
గంటన్నర 2 గంటల సేపు సరస్వతి ఘాట్లో ఏదైతే భక్తుల కోసం కేటాయించిన ఘాట్ ఉందో ముహూర్తాన్ని దాటిపోయి గంటన్నర, ప్రతి ఒక్కళ్ళం కూడా మీరు వెళ్ళినా నేను వెళ్ళినా కూడా ముహూర్తానికి చేయాలని చెప్పేసి భావిస్తూ ఉంటాం. ఆ ముహూర్తం దాటిపోయిన గంటన్నర కూడా 2 గంటల వరకు కూడా ఈ విఐపీలు ఘాట్ని వదిలి రాకపోవటం మూలంగా అక్కడ భక్తులు రద్దీ పెరిగిపోయి అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయింది అని స్పష్టంగా చెప్పారు. ముఖ్యమంత్రి గారి స్థానం అని చెప్పారు. అక్కడ ఏదో ప్రభుత్వ పనులు మిగిలిపోయినాయి, ఆ పనులు పూర్తి చేస్తానికి మేము అడావాడి పడుతుంటే భక్తులు అనలా. ముఖ్యమంత్రి గారు అక్కడ స్నానం చేశారు. పోనీ ముఖ్యమంత్రి అక్కడ ఎందుకు స్నానం చేశారు? వివిఐపి ఘాట్ని వదిలేసి దానికి కారణం చెప్పానండి. వివిఐపి ఘాట్ చాలా దూరంగా ఉందో, లేకపోతే అక్కడ వెహికల్ వెళ్తానికి కాన్వాయ్ వెళ్తానికి అవకాశం లేదనో. ఇప్పుడు పోలీసు వాళ్ళు కూడా ఈ మన సిటీలో ముఖ్యమంత్రి వెళ్ళేటప్పుడు ముందే ట్రాఫిక్ అన్ని కంట్రోల్ తీసుకుంటారు. ఆ విధంగా ఏమైనా తీసుకున్నారా? ముఖ్యమంత్రి గారు గంటన్నర అక్కడ ఉంటారని చెప్పేసి ఎస్టిమేషన్ వేసి మీరు ఏమైనా చర్యలు తీసుకున్నారా? దానికి తగ్గ పోలీసుని అక్కడ ఏమైనా డిప్లాయ్ చేశారా? లేదే. జనరల్గా సరస్వతి ఘాట్లో ఎంతమందిని పెట్టాలో అంతమందినే పెట్టారు. మీరు అంతేగాని ఈ అక్యుములేట్ అవుతారని చెప్పేసి మీరు అసలు ఊహించారో లేదో కూడా మాకు అర్థం కావట్లా. అసలు మీరు మీ ప్లానింగ్ ఏంటో కూడా ప్రభుత్వ వైఫల్యం ఇదే మేము చెప్పేది. ఏదండి ఆరోపణలు ఉన్నాయి చాలామంది అక్కడ ఉన్న మన క్షేత్రస్థాయిలో చాలామంది చెప్పిన దాని మీద మాకున్న సమాచారం తప్పకుండా అది కూడా బయటపడుతుంది. మొన్న మేము నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి మూలంగా చనిపోయారంటే చాలామంది ఇదని చాలా రాజకీయం చేస్తున్నారు, శవరాజకీయం చేస్తున్నారు. ఆయన కలెక్టర్ కదే ఇప్పుడు పడింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో అది 100% కరెక్ట్.